काबोये कलाकार कलाभिमाल की आर्ट चार्ट स्वागत सुस्वागत मुझे मेको मुख्य विषय चपाली एंटे और गोप रचयत सिनेमा गेय रचयत अगर ज्ञानपीठ अवार्ड ग्रहीत सी नारायण रेड्डी गारी वर्धंति जून 12वीं तारीख अटे निरी सदर्भंग नागुटल माटाकदा आये गुरी अंत गोप व्यक्ति ने कलवगन अने विषया चुता नैन अडवर्टिंग అయితే ఆ టైంలో 2003 లో కంప్యూటర్ మీద ఒక పెయింటింగ్స్ లాగా ఏదన్న చేద్దాం అని చెప్పేసని డిజిటల్ పెయింటింగ్ స్టార్ట్ చేశాను కంప్యూటర్ మీద పెయింటింగ్స్ తయారు చేయడం అన్నమాట అంటే ఇలాంటి ఇది కంప్యూటర్ మీద చేసిన పెయింటింగ్ అన్నమాట ఇది ఇలాంటివి తయారు చేశాను ఏదో సరదాగా కొత్త రకంగా ఏదన్న తయారు చేద్దాం అని చెప్పేసని డిజిటల్ పెయింటింగ్ స్టార్ట్ చేశాను 2003 एंडिंग लो अयिते आ विषयालु एला चेशानु अवन्नी एंदुवल्ल चेशानु इवन्नी कूडा तर्वात चेप्तानु नेनु अवि चेस्तू उन्नानु 2003 लो ई विषयं फस्ट मा टीवी वाळ्ळकि तेलिसिंदि तेलिसि दानि मीद नाकु प्रोग्राम चेशारु जर्नलिस्ट डैरी अनि चेप्पेसरि अंदुलो ई डिजिटल पेंटिंग्स गुरिंचि वाळ्ळु ओक प्रोग्राम चेशारु ఆ తర్వాత ఆ విషయాలన్నీ ఆంధ్రజ్యోతిలో ప్రింట్ అయినాయి డైలీ పేపర్ ఆంధ్రజ్యోతిలో ఈ డిజిటల్ పెయింటింగ్స్ గురించి ఆంధ్ర జ్యోతిలో ప్రింట్ అయిన ఆర్టికల్ అయింది నేను సరే చూశాను నేను అవన్నీ తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలోనే నేను నా పని చేసుకుంటూ ఉన్నాను నేను చాలా బిజీగా ఉన్న టైంలో మా ఆఫీస్కి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేసి నన్ను పిలుస్తున్నారు అనేటప్పుడు నేను ఇంటర్కమ్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడకూడదు ఫోన్ లోపల కట్ అయిపోయింది ఫోన్ కట్ అయిపోతే ఎవరు చేస్తుంటారా ఏంటి నాకు అర్థం కాలేదు మళ్ళీ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాను ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడు నాకు అని చెప్పేసి అంటే సి నారాయణ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చింది మీకు ఫోను మీతో మాట్లాడాలన్నారు సరే నాకు ఆశ్చర్యం వేసింది నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఎందుకు ఫోను అసలు నాకు ఆయనకి సంబంధం లేదు నేనేం బొమ్మలు వేసుకునేవాడిని అసలు ఆయన పరిచయం లేదు ఆయన చూడను కూడా చూడలేదు నేను ఇంతవరకు అప్పటివరకు సో ఎందుకు వచ్చింది ఫోన్ నాకు అర్థం కాలేదు మాట్లాడాలని పోతేనేమో ఫోన్ కట్ అయిపోయింది సరే టెన్షన్ నాకు ఎందుకు చేస్తుంటారు అసలు ఏ విషయం మీద అని చెప్పేసని చాలా నేను ఆశ్చర్యపోయినాను ఎందుకు వచ్చి ఉంటుంది మళ్ళీ తర్వాత హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కి మళ్ళీ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేస్తే నేను పికప్ చేశాను నేను ఫోన్ లో మాట్లాడితే నారాయణ రెడ్డి గారి ఆఫీస్ నుంచి నేను ఫోన్ చేస్తున్నామండి మీరు ఒక కొత్తగా ఒక పెయింటింగ్స్ డిజిటల్ కంప్యూటర్ లో పెయింటింగ్స్ చేస్తున్నారు అని చెప్పేసని తెలిసింది మేము నారాయణ రెడ్డి గారు మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ మధ్య కొత్తగా పుస్తకాల కవర్ పేజెస్ ఇవన్నీ చేస్తున్నారు కంప్యూటర్ మీద డిజిటల్ పెయింటింగ్స్ చేస్తున్నారు అని చెప్పి ఈ విషయాలు వచ్చాయి వచ్చినప్పుడు మీ గురించి తెలిసింది మీ గురించి తెలిస్తే ఆంధ్ర జ్యోతికి మేము ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఆయన ఇట్లా పలానా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు అని చెప్పేసి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకని మీకు చేస్తున్నాం అని అన్నారు అంటే సరే ఏంటంటే విషయం దేని గురించి ఏంటి అని అడిగితే ఇలా మేము ఒక చర్చా గోష్ఠి జరుగుతోంది సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఎలా ఉంది చిత్రకళా రంగంలో సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి మేము ఒక సెమినార్ ఏర్పాటు చేసాము దానికోసం అని చెప్పేసి పెద్ద పెద్ద ఆర్టిస్టులని రైటర్స్ని ఇలా అందరినీ పిలుస్తున్నాము ఈ కొత్త కాన్సెప్ట్ మీద మీరు ఉపన్యాసం చెప్పాలి దాని గురించి అని చెప్పేసి మేము మీ పేరు మీద ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేశాం ఎందుకంటే మిమ్మల్ని పట్టుకోవడం మాకు కష్టమైపోయింది ఎక్కడ ఉంటారో తెలియదు సరే ముందు కార్డు అయితే ప్రింట్ చేద్దామని చెప్పేసి ఇన్విటేషన్ కార్డులో ప్రింట్ చేశాం మీరు వచ్చి మాట్లాడాలి
రవీంద్ర భారతి ఏసీ హాల్ ఉంది ఒకటి, కాన్ఫరెన్స్ హాల్ రవీంద్ర భారతి వెనకాల. ఆ ఏసీ హాల్లో చర్చా గోష్ఠి ఉంది పలాన్ రోజు అని చెప్పేసి అని చెప్పారు. అసలు నాకు అర్థం కాలేదు ఏంటి, ఎలా వచ్చింది వీళ్ళకి, ఎవరు చెప్పారు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తే సరే ఈ పేపర్లో వచ్చింది కాబట్టి ఆంధ్రజ్యోతిలో ఇలా విషయం తెలిసింది అని చెప్పి తెలుసుకున్నాను. టైం లేదు, మీరు కనుక వస్తే మీకు ఇన్విటేషన్ కార్డు ఇస్తాను నేను, రేపు మీరు తీసుకెళ్ళండి, ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి చెప్పారు. సరే నేను లంచ్ టైంలో వెళ్ళేటప్పటికి అక్కడ ఆఫీస్లో నాకు కార్డు ఇచ్చారు, అందులో ప్రింట్ చేశారు. నేను మాట్లాడాలని చెప్పేసి ప్రముఖ చిత్రకారులు అని చెప్పేసి అని పిహెచ్ రావు అని చెప్పేసి అని ప్రింట్ చేసేసి ఇచ్చారు నాకు. నేను చాలా ఆశ్చర్యపోయినాను, అసలు నేను ఏం మాట్లాడాలి, నాకు సంబంధం లేని విషయాలు ఏవి వెళ్ళడం మాట్లాడడం ఇవన్నీ కూడా, అసలు దేని గురించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నాకు అసలు ఆ విషయాల గురించి ఏం తెలియదు. సరే ఆలోచిస్తూ ఉన్నాను. సరే నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటలకి కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి ఉన్నది అక్కడ. సరే చూద్దామని చెప్పేసి నేను మా మిస్సెస్ ఇద్దరం కలిపి వెళ్ళాం అక్కడికి. వెళ్తే రవీంద్ర భారతిలోనే ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది వెనకాల, ఆ ఆర్ట్ గ్యాలరీ కిందనే నారాయణ రెడ్డి గారి ఆఫీస్ ఉంది, అది డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఇదన్నమాట. సరే వెళ్ళంగానే రమ్మన్నారు, అక్కడ పోయి కూర్చున్నాను. కూర్చుంటే నాతో మాట్లాడారన్నమాట, మీరేవో కంప్యూటర్ మీద చేశారని చెప్పేసి అన్నారు, డిజైన్స్ పెయింటింగ్స్ అలా. మేము ఇంతకుముందు బాపు గారికి ఇలాంటి వాళ్ళకి కవర్ పేజీలు చేయమని చెప్పి పెయింటింగ్స్ ఏదన్నా డ్రాయింగ్స్ చేయమని కనుక అడిగితే మా కథలు కానీ కథానికలు కానీ రచనలన్నీ కూడా వాళ్ళకి పోస్ట్ చేస్తే దాన్ని చూసేసి మాకు 15 రోజులకో 20 రోజులకో ఒకసారి నెలకి 2 నెలలకు కూడా కవర్ పేజీ పంపించేవాళ్ళు. ఇప్పుడు మీరంతా కంప్యూటర్ మీద చేస్తున్నారట అని చెప్పేసి అని, ఇక ఇట్లా కనుక కంప్యూటర్ మీద చేస్తే ఇంకా కుంచెపట్టుకున్న ఆర్టిస్టుల గతి ఏందండి అని అని చెప్పేసి అన్నారు. అనేటప్పటికి నాకు అర్థం కాలేదు, ఎందుకు పిలిచారు నన్ను, నన్ను విమర్శిస్తున్నారేంటి, అసలు నేను ఏం మాట్లాడాలి దాని గురించి అని చెప్పేసి నేను చాలా టెన్షన్ వచ్చేసింది. నాకు నారాయణ రెడ్డి గారిని చూడడమే ఫస్ట్ టైం చూశాను నేను. నేను అన్నాను, నేను మీలాంటి వాళ్ళని చూడడం ఇప్పుడేనండి, నేను ఇంతవరకు చూడలేదు మీరంటే, హైదరాబాద్లోనైనా మీరు ఉండేది అన్నారు. అంటే హైదరాబాద్లోనేనండి, నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్ డైరెక్టర్ వచ్చేస్తున్నాను, పొద్దు నుంచి రాత్రి వరకు మేము అడ్వర్టైజింగ్లోనే ఉంటుంటాం, బయట ప్రపంచం తెలియదు మాకు, మిమ్మల్ని స్వయంగా ఇప్పుడే నేను చూడడం మిమ్మల్ని అని చెప్పేసి అంటే, ఆ మాట అన్న తర్వాత అక్కడ కొందరు ఆర్టిస్టులు కూర్చోన్నారు, పెద్ద ఆర్టిస్టులు కూర్చోనుండి వాళ్ళు డిస్కషన్ చేసేసి, సరే ఇలా నేను చెప్పాను, ఇలా నేను కొత్తగా ఉంటుంది అని చెప్పేసి కంప్యూటర్ మీద స్టార్ట్ చేశానని చెప్పాను. సరే అంతవరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ లోపల రెడీ అవుతోంది మీటింగ్ అన్నారు, అందరిని రమ్మన్నారు, కాఫీ ఇచ్చారు, తాగాము, తాగి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ చాలామంది వచ్చారు, ఒక 200 మంది దాకా ఉన్నారు, మహా గొప్ప ఆర్టిస్టులు, హంస అవార్డు వచ్చిన ఆర్టిస్టులు అందరు వచ్చేసారు చాలామంది. మీడియా అంతా వచ్చారు, ప్రెస్ వాళ్ళందరూ కూడా. తర్వాత అది ఆర్గనైజ్ చేసింది అర్జా శ్రీకాంత్ గారు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ గారు, అప్పుడు ఆయన ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. ముఖ్య అతిథి ఏమో సివి నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రకాంత్ గారు అని చెప్పేసి ఐఏఎస్, ఆవిడ చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆవిడ వచ్చారు గెస్ట్గా. ఆ తర్వాత వాణీదేవి గారు అని చెప్పి వివి నరసింహారావు గారి డాటర్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ పెట్టిన ఆవిడ ఫౌండరు, ఆవిడ వచ్చారు. కల్కి అవతారం గారు అని చెప్పేసి రైల్వేస్ రిటైర్డ్ ఆఫీసర్, ఆయన గొప్ప ఆర్టిస్టు. తర్వాత పిఆర్ రాజు గారు అని చెప్పేసి హంస అవార్డు గ్రహీత, ఇలా చాలా ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత బిఏ రెడ్డి గారు అని చెప్పేసి
బీపీ రెడ్డి గారు అని చెప్పేసి అని ఆర్టిస్టులు ఉన్నారు అందరూ ఇట్లా చాలామంది వచ్చారు. నాకు అసలు వాళ్ళు కూడా తెలియదు అసలు ఎవరు అప్పటికి. నేను ఊరికే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో ఉంటూ మాకు ఖాళీ దొరికినప్పుడు ఏదైనా చేద్దాం కంప్యూటర్లో అని చెప్పి చేస్తూ ఉంటే సరే ఏదో ఒక పెయింటింగ్ లాగా డిజిటల్ పెయింటింగ్ చేశాను. నేను చేసేసేటప్పటికి బాగుందనిపించి ఇంకా 10, 15, 20 అలా చేశాను. చేసేటప్పటికి అది చిన్నగా మా టీవీకి ముందు టెలికాస్ట్ కావడం, తర్వాత ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రావడం ఇలా జరిగిందంతే. సరే కదా నేను ఒక్కళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చంద్రకాంత్ గారు మాట్లాడారు, మా చేతితో వేస్తే పెయింటింగ్స్ బాగుంటాయి, ఆర్ట్ వేసేటప్పుడు మనం కలర్స్ ఫీల్ అవుతాం, చేతికి అంటుతుంటుంది, మొహానికి అంటుతూ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ వేరు, అలా వేస్తేనే ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇలా మాట్లాడారు. తర్వాత నేనేమో కంప్యూటర్లో పూర్తిగా డ్రా చేస్తూ పెయింటింగ్స్ అది కలర్స్ దానికి వేస్తూ ఇలా కంప్యూటర్లో డ్రా చేశాను పెయింటింగ్స్. సరే నన్ను అడిగారు. నన్ను అడిగేటప్పటికి సరే నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడమంటే ఏం మాట్లాడాలి అర్థం కాక సరే ముందేం చేశానంటే నేను రెవెన్యూస్ మామూలుగా ఒక్కొక్క దాంట్లో మార్పులు వస్తూ ఉన్నాయని చెప్పేసి నేను కవితలు కూడా రాస్తుంటాను కాబట్టి నారాయణ రెడ్డి గారు అంటే కవితలు కథలకి వీటికి ప్రసిద్ధి కాబట్టి నేను ఎలా చెప్పానంటే ముందు కవితలు అంటే పెద్ద పెద్ద కవితలు రాసేవాళ్ళం 10 లైన్లు 15 లైన్లు అట్లా. ఆ తర్వాత తగ్గిపోయింది, 5-6 లైన్లలోనే మనం ఆ విషయాలన్నీ చెప్పేటట్టుగా తగ్గిపోయింది. ఇంకా మినీ కవిత అని చెప్పేసి అని 4 లైన్స్ వచ్చింది. ఇంకా చిన్న చిన్న మేము అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వచ్చిన తర్వాత 2 లైన్లలోనే క్యాప్షన్ పెట్టాలి, అంటే మనం చెప్పాలనుకున్న విషయం మొత్తం కూడా 2 లైన్లలో చెప్పాలి. ఇలా చేంజెస్ వస్తూ ఉన్నాయని చెప్తూ ఇంకా నాకు ఎక్కువ మాట్లాడానేమో ఈ కవితలు దీని గురించి ఎందుకు బొమ్మల గురించి చెప్పుకున్నారు అనుకుంటూ నారాయణ రెడ్డి గారిని సార్ నేను కంప్లీట్ చేయొచ్చా కంటిన్యూ చేయొచ్చా అని చెప్పేసి అంటే అని అన్నారు. అనేటప్పటికి ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఇంట్రెస్ట్ కలిగి ఇలా కవితలలో పెద్ద పెద్ద కవితల దగ్గర నుంచి మినీ కవితల వరకు ఇలా డెవలప్మెంట్స్ అన్నీ వచ్చినట్టే ఆర్ట్లో కూడా మనం ఫస్ట్లో కొండ గుహల మీద ఇక్కడ వేసేవాళ్ళు ఆది మానవులు పెయింటింగ్స్ డ్రాయింగ్స్, ఆ తర్వాత ఎల్లోరా గుహలలో వీటిలో ఆకు పసరుతో అజంతా గుహల్లో వాటిలో ఆకు పసరుతో కొండ రాళ్ళ మీద ఇలా వేసేవాళ్ళు గోడల మీద, అలా తర్వాత లెదర్ మీద వేసేవాళ్ళు, అట్లా రకరకాలుగా మీడియం వాడుతున్నారు. లెదర్ మీద వేయడం, ఆ తర్వాత చిన్న చిన్నగా గోడల మీద వేయడం, ఆ తర్వాత ఆయిల్ పెయింటింగ్స్, ఇట్లా రకరకాల డెవలప్మెంట్స్ వచ్చినాయి. వాటర్ కలర్స్ ఇవన్నీ క్యాన్వాస్ మీద వేయడం ఇలా. సో అలాగే నేను ఇప్పుడు మనం కంప్యూటర్ వాడుతున్నాను, నేను కంప్యూటర్ వాడుతున్న దానివల్ల కంప్యూటర్ మీద పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అని ఒక ప్రయత్నం చేశాను. నేను చేస్తే కొంచెం బాగుందనిపించింది, అందరూ చూస్తే బాగుందన్నారు. ఇంకా అలా నేను కంటిన్యూ చేసి ఇప్పుడు కంప్యూటర్ మీద పెయింటింగ్స్ వేస్తున్నాను అని చెప్పాను. సరే ఇలా నేను చాలాసేపు మాట్లాడాను. మాట్లాడేటప్పటికి ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎలాగా అని అనుకొని సరే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పాను. తర్వాత మీడియా వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, చప్పట్లు పట్టి అందరూ కూడా చెప్పేటప్పటికి సరే అంతా చెప్పాను. నేను వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా నారాయణ రెడ్డి గారు లేచేసి అధ్యక్షులు ఆయనకి ఆ రోజు ముఖ్య అతిథి, ఆయన అందరి మాటలు విన్నారు, అందరి ఉపన్యాసం విని ఒక కంక్లూజన్ చివరిలో చెప్పారన్నమాట. నాకు భయం పడుతోంది, ఎందుకంటే ఫస్టే అన్నారు కొంచెం పట్టుకున్న ఆర్టిస్టుల గత ఏందండి మీరు ఇలా కంప్యూటర్ మీద చేస్తూ ఉంటే అని చెప్పేసి అన్నారు. అనేటప్పటికి నాకు అర్థం కాలేదు ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఆర్ట్ అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది, రకరకాల ప్రయోగాలు చేశారు, రకరకాల మీడియం ఉపయోగించారు పెయింటింగ్స్ వేయడానికి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి కంప్యూటర్ మీద ఇప్పటి వాళ్ళు యువకులందరూ ప్రయోగాలు చేస్తున్నారు, కంప్యూటర్ మీద పెయింటింగ్స్ చేసి డిజిటల్ పెయింటింగ్స్ అని చేస్తున్నారు. ఇది వచ్చిన దానివల్ల అసలు పెయింటింగ్స్కి నష్టమే ఉండదు, కొంచెం పట్టుకున్న కళాకారులకి నష్టం ఉండదు, ఇది ఒక ప్రయోగం లాంటిది, ఒక కొత్త పద్ధతి ఈ రోజులలో కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి అది చేశారు అది. సో ఇవి రెండు కూడా ప్యారలల్గా రెండు కూడా ఉపయోగపడేవే, రెండింటికి విలువైనదే అని చెప్పేసి ఆయన కంక్లూజన్ ఇచ్చారన్నమాట.
చివర ఉపన్యాసంలో. సో ఇవి రెండు కూడా సమాంతరంగా రెండింటికి ఒకటే ఇంపార్టెన్స్ ఉన్నది. దానివల్ల ఒకదాని వల్ల ఒకటి పోతుంది, ఒకదాని వల్ల ఒకటి పోతుంది అని చెప్పేసి అని ప్రాబ్లం ఏమి లేదది అని చెప్పేసి అని కళాకారులు చిత్రకారులు కాలానుగుణంగా మారాలి అని చెప్పేసి అని ఫైనల్గా ఆయన జడ్జ్మెంట్ ఇచ్చారన్నమాట. సో తర్వాత రోజు అది పేపర్లో వచ్చింది, ఆయన మాట్లాడింది, అందరూ ఇలా ఉపన్యాసం చెప్పారని చెప్పేసి అని అందరి పేర్లు పేపర్లలో వచ్చింది. నేను చాలా హ్యాపీ అయినాను అన్నమాట. అప్పటి వరకు నాకు బయట ప్రపంచం తెలియదు. నాలుగు గోడల మధ్యలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మేము వర్క్ చేసుకుంటుండేవాళ్ళం. నేను ఒక్కడికి బొమ్మలేస్తానని ఈ ఒక ఆర్టిస్ట్ని అని చెప్పేసి అని మా ఆఫీసులో ఉన్న ఒక 10 మందో 15 మందికో తెలిసేది, కానీ బయటకు ఎవరికి తెలియదు. నాకు ఏ ఆర్ట్ గ్యాలరీకి నేను అప్పటి వరకు పోలేదు. సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఏమీ తెలియదు. ఉన్నట్టుండి ఈ పెయింటింగ్స్ నేను చేయాలనుకోవడం, అది ఇలా చిన్నగా మీడియాకి వెళ్ళడం, దీని గురించి డిస్కషన్ వచ్చి నారాయణ రెడ్డి గారి దగ్గర ఎవరు వేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇట్లా అంటే, నా పేరు అక్కడ ఉన్న ఒక ఆర్టిస్ట్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు ఇలా కొందరితో మాట్లాడినప్పుడు ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ మధ్య పేపర్లో చూశానండి నేను ఇట్లా ఫలానా పిహెచ్ రావు అని చెప్పేసి అని, ఆయన ఎక్కడుంటారో తెలియదు ఎవరికి తెలియదు ఆయన అని చెప్పేసి అని ఇలా వచ్చింది పేపర్లో ఆర్టికల్ అని చెప్పేసి అంటే నా ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళ ద్వారా నన్ను తెలుసుకొని నన్ను పిలిచి ఇలా మాట్లాడించడం ఇదంతా నాకు చాలా కొత్త అనుభవం లాగా అనిపించింది. దానివల్ల నేను చాలా హ్యాపీ అయినాను నేను. సో చిన్న మా మిసెస్ని తీసుకెళ్ళాను, మా మిసెస్ ఫోటోలు తీసింది. మేము ఎందుకు పిలిచారా, అసలు మమ్మల్ని విమర్శించి మమ్మల్ని ఎలా అంటారు అని చెప్పేసి భయపడ్డదానికి నారాయణ రెడ్డి గారు మంచి జడ్జిమెంట్ ఇచ్చేసి రెండు కూడా విలువైనవే. కంప్యూటర్ మీద పెయింటింగ్స్ వేయడం, చేతితో వేయడం అన్నీ కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఉంది. కాలానుగుణంగా ఆర్టిస్టులు కూడా మారాలి అని చెప్పేసి అని జడ్జిమెంట్ ఇవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అయినానమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్ గారు చాలా మెచ్చుకున్నారు ఇవన్నీ. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ ఎగ్జిబిషన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టేంతవరకు వెళ్ళింది. ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అంతటి గొప్ప వ్యక్తిని నేను కలిసే భాగ్యం నాకు కలిగిందని చెప్పేసి అని ఈ విషయాలు మీకు షేర్ చేసుకుందాం మీతో అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. అలాంటి గొప్ప వ్యక్తిని కలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందులో నాకు సంబంధం లేని వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తిని కలిశానంటే ఆ రోజు చాలా హ్యాపీ అయినాను నేను. అంతకుముందు వరకు నేను టీవీల్లో చూడడం పేపర్లలో చూడడమే కానీ శ్రీనారాయణ రెడ్డి గారంటే అంత నాకు గౌరవం ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తిని నేను కలిసి ఆయనతో పాటు నేను చైర్స్లో కూర్చొని గెస్ట్లతో పాటుగా ఆ రోజు మాట్లాడడం ఇవన్నీ విషయాలు చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి విషయాలు మరిన్ని కావాలంటే మరిన్ని తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఛానల్ చూశారంటే వాళ్ళకి నా అనుభవాలు ఏదన్నా కొంచెం ఉపయోగపడి ఒక మంచి ఆర్టిస్ట్ అయితే నేను చాలా హ్యాపీ అవుతాను. సో ఈరోజుకి ఈ విషయాలు చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.